కాదు విజయవాడ వచ్చి ఆయన మాట్లాడేసి వెళ్ళిపోతే కుదురుదా, మిమ్మల్ని నవ్వుతా. ఎంత చాట ఎఫ్3లకు వెళ్ళి కొంచెం నవ్వి చెల్లు. ఏమండి ఇప్పుడు దిల్రాజు గారు హరుడీసర్లా కనబడుతున్నాడు అన్న కాదు కదా, ఎఫ్4లో ఆయన కూడా వన్ ఆఫ్ ది హీరో. ఆయన పక్కన హీరోయిన్ సన్నీ లియోన్. కావాలంటే అమ్మాయికి పేమెంట్ నేనే ఇస్తా. ఓకేనా డైరెక్టర్ కన్ఫర్మ్? ఓకే అయితే నేను బాంబే వెళ్ళి మాట్లాడొస్తాను, ఎందుకంటే అమ్మాయి మన ఉండేది హైదరాబాద్లో కాదు, ముంబై వెళ్ళాలి. మరి మీ అందరికి తెలుసు ఆయన ఏ సినిమా అంటే నిర్మాతకి ఒక టేస్ట్ ఉండాలి, కానీ ఆ టేస్ట్ ఉన్న నిర్మాత మా దిల్రాజు. ఎందుకంటే తను ఎప్పుడు కూడా లొకేషన్లో అవ్వచ్చు, బయట ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎక్కడైనా సరే తను మాట్లాడే టైంలో ఒక 2 గంటలు ఉంటే 1.5 గంటల సేపు నవ్వుతూనే ఉంటాడు. ఎందుకంటే తనకి నవ్వు అంటే అంత ఇష్టం. ఆ ఒక నవ్వు కోసమే తను ఒక డిస్ట్రిబ్యూటర్గా ఒక నిర్మాతగా మారి ఈ రోజున ఒక ఆయన ఆల్మోస్ట్ ఒక ఫ్యాక్టరీలో ఐటమ్స్ ఎలా తయారవుతాయో అలాగా ఆయన ఫ్యాక్టరీ బిల్డింగ్లో కథలు తయారు చేస్తుంటారు. ఒక 50-60 మంది ఒక్కొక్క రూమ్లో కూర్చొని ఎవరై వీళ్ళంటే స్టోరీ రాస్తున్నారు సార్, ఎవరై వీళ్ళంటే కథలు రాస్తున్నారు సార్, ఎవరై వీళ్ళంటే మాటలు రాస్తున్నారు సార్. అంటే కొత్త కొత్త డైరెక్టర్స్ని తీసుకొచ్చి వాళ్ళని చాలా పెద్ద పెద్దోళ్ళు చేసిన నిర్మాత మా దిల్రాజు. డెఫినెట్గా రాబోయే F4లో ఆయన్ని కూడా మనం ఒక హీరోగా చూడాలి, ఆయన కూడా మనల్ని నవ్వించాలి. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యా సో కాదు అలీ ఏం అడగాలనుకుంటున్నారు మీరు? క్వశ్చన్స్ అడగాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఎవరు అడుగుతున్నారు? ఫస్ట్ మైక్ అట్ ఇవ్వండి.